శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము, అర్జున విషాదయోగము. 11వ రోజైనటువంటి ఈ రోజున మనము 21 మరియు 22వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ఋషీకేశం తదావాక్యం ఇదమాహమహీపతే ఋషీకేశం తదావాక్యం ఇదమాహమహీపతే సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయమే అచ్యుత. కలిపి చెప్దాం, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఒకసారి మొత్తం కలిసి శ్లోకం మొత్తం చెప్పుకుందాం. ఋషీకేశం తదావాక్యం ఇదమాహమహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడితోటి అర్జునుడు ఇలా చెప్పాడట, ఓ కృష్ణ, మన రథాన్ని ఉభయ సేనల మధ్యలో ఆపు, మధ్యలో నిలుపు అని. ఉభయ సేనలు అంటే కౌరవ సేనలు, పాండవ సేనలు ఇద్దరి మధ్యలో ఒక తీసుకువెళ్ళి ఆ మధ్యలో మన రథాన్ని నిలుపవయ్యా అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికాడు అని ఈ యొక్క శ్లోకం అర్థం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మయ సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయ సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి ఇలా చెబుతున్నట్ట, ఎవరెవరైతే యుద్ధం చేయకోరి ఈ యొక్క యుద్ధరంగంలో అభిలాషులై ఉన్నారో వారందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మన రథాన్ని ఆ ఉభయ సేనల మధ్యలో నిలుపు అని చెప్పి ఈ యొక్క శ్లోకం అర్థం. జై శ్రీరామ్.